సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరుగుతున్న మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధవన్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నారు. ముందుగా బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది. అయితే ఈ మ్యాచ్ లో 37 బంతులు ఎదుర్కొన్న తెలుగు కుర్రాడు నితీష్ 4 ఫోర్లు 5 సిక్స్లతో 64 పరుగులు చేశాడు. ఈ అద్భుత ప్రదర్శనతో ఓవర్ నైట్ స్టార్ గా మారారు. ఇంతకీ నితీష్ కుమార్ రెడ్డి ఎవరు? ఈసారి ఐపీఎల్ సీజన్ లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న టీం సన్ రైజర్స్ హైదరాబాద్. అందులో ప్రతి ఆటగాడు సూపర్ ఫామ్ లో ఉన్నారు. అందులో మన తెలుగువాడు మరీ ప్రత్యేకం. అతడే 21 ఏండ్ల ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి. ఈ నూనూగు మీసాల కుర్రాడు అటు తన బ్యాటింగ్తోనూ ఇటు బౌలింగ్తో రాణించగలిగాడు. కానీ తొలి మ్యాచ్లో సీనియర్ ప్లేయర్ల కారణంగా బెంచ్కే పరిమితమయ్యారు. ఓవైపు ఆచితూచి ఆడుతూ సమయం దొరికినప్పుడల్లా ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. టాప్ ఆర్డర్ వికెట్లు పడుతున్నప్పటికీ ఈ తెలుగు కుర్రాడు ఏమాత్రం అదరకుండా ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. ముఖ్యంగా 15 ఓవర్లలో తన విశ్వరూపం చూపించారు. పంజాబ్ స్పిన్నర్ హర్ప్రీత్ బ్రార్ చేసిన ఓవర్స్లో ఏకంగా 2 సిక్స్లు 2 ఫోర్లతో ఏకంగా 22 పరుగులు చేసి తెలుగువాడి ప్రతాపం చూపించారు నితీష్ కుమార్ రెడ్డి. మొత్తానికి ఈ మ్యాచ్లో 37 బంతులు ఎదుర్కొన్న నితీష్ 4 ఫోర్లు 5 సిక్స్లతో 64 పరుగులు చేశాడు. ఈ అద్భుత ప్రదర్శనతో ఓవర్ నైట్ స్టార్గా మారారు. దేశవాళీ క్రికెట్లో ఆంధ్ర తరపున నితీష్ కుమార్ రెడ్డి ఆడారు. ఇంతవరకు నితీష్ రెడ్డి కేవలం 8 T20లు మాత్రమే ఆడారు. ఇందులో 2023లో 2 IPL మ్యాచ్లు ఆడినా బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. హార్దిక్ పాండ్యా, బెన్ స్టోక్స్లను ఆరాధించారు నితీష్ రెడ్డి. ESPN క్రిసిన్ఫో ప్రకారం బౌలింగ్ బ్యాటింగ్లో రాణించి సన్ రైజర్స్కు ఆల్రౌండర్గా మారారు. నితీష్ కుమార్ రెడ్డి ఆంధ్ర తరపున రంజీ ట్రోఫీలో 7 మ్యాచ్లు ఆడి 366 పరుగులు చేశారు. అందులో 1 సెంచరీ కొట్టాడు. అలాగే అండర్19లో భారత్ బి తరపున ఆడిన నితీష్ కుమార్ రెడ్డి 17 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడాడు. ఇందులో 566 పరుగులు చేశారు. IPL 2023 వేలంలో నితీష్ని స్కోర్ చేసిన తర్వాత SRH అతని బేస్ ధర 20 లక్షలకు కొనుగోలు చేసింది. బ్యాట్ బాల్ రెండింటిలోనూ రాణించగలదు. ఇలా నేడు అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న నితీష్ ఓవర్ నైట్లో స్టార్గా మారారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి ప్రదర్శన ఇచ్చి టీమిండియాలో చోటు దక్కించుకోవాలని కోరుకుందాం.